శేషరత్న గారు వచ్చేసారు వదినా, ఇప్పుడే ఆటో దిగి ఇంట్లోకి వెళ్ళారు. మరి మీ అన్నయ్య? అన్నయ్య రాలేదు. శేషరత్న ఒక్కతే ఆటోలో రావడం ఏంటి? శేషరత్నాన్ని తీసుకొస్తానని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కళ్యాణ్ ఏమైనట్టు? అదే అర్థం కావట్లేదమ్మా. ఫోన్ కూడా చేయలేదే. శేషరత్న గారిని అడిగితే తెలుస్తుందేమో. అవును, ఒకసారి పలకరించినట్టు ఉంటుంది, విషయమో తెలుస్తుంది. నిజమే. ఇప్పుడే కదా స్టేషన్ నుంచి దిగబడ్డాను, అప్పుడే ఎలా వచ్చేశారు? శేషరత్న గారు మీరా? పర్వాలేదు, కూర్చోండి. మిమ్మల్ని విడిపించడానికని మా వారు లాయర్ గారు కలిసి అట్నుంచటే పోలీస్ స్టేషన్కి వస్తానన్నారు. ఆయన రాలేదా? మీరెలా వచ్చారు? ఆటోలో. అది కాదు శేషరత్న గారు, పోలీసులు ఎన్నో ప్రశ్నలు వేశారు, అన్నిటికీ ఓపిక్గా బదులు చెప్పాను. చివరకు నాకు ఆ మాయాగాడికి, అదే ఆ టెర్రరిస్ట్కి నాకు ఏ సంబంధమూ లేదని తెలిసి నా మీద దయతరిచి నన్ను వదిలిపెట్టారు. పోనీలేండి. మీ బుగ్గ ఇలా కందిపోయింది ఏమిటి? పోలీసులు కందిపచ్చడేసి అన్నం పెట్టారు, అది తిని బుగ్గలా కందిపోయింది. నువ్వేమిటే కందిరీగలాగా చెవి దగ్గర చేరి ఒకటే గొడవ చేస్తున్నావు. చిటి, నువ్వు ఊరుకో. పోలీసులు నన్ను ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ చావ కొట్టారు, అందుకే నా ఉత్తరం ఇలా తయారైంది. అయ్యునామతి బంట జానకి, నిజం చెప్పాలంటే ఈ ఆపద నుంచి నువ్వే నన్ను కట్టెక్కించావు. నువ్వు కళ్యాణ్ ఆ టెర్రరిస్ట్ గాడి సంగతి పోలీసులకు ఫోన్ చేయకపోతే నేను బతికి బయటపడి ఉండేదాన్ని కాదు. సర్లేండి, జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడకండి. చూడండి, మీరు వేడివేడిగా నీళ్లు పెట్టుకొని స్నానం చేయండి, పొళ్ళు నొప్పులు సర్దుకుంటాయి. నేను అన్నం వండి తీసుకొస్తాను, తిందురుగాని. అలాగే జానకి, పాపం కళ్యాణ్ నా కోసం ఎక్కడెక్కడ తిరిగి ఏం అవసరం పడుతున్నాడు. కళ్యాణ్ ఎక్కడున్నా పట్టుకొని ఫోన్ చేసి నేను తిరిగి వచ్చిన విషయం చెప్పు. అలాగే చెప్తాను, మీరు వెళ్ళి స్నానం చేయండి. వస్తాం శేషరత్నం. వెళ్ళొస్తాం శేషరత్నం గారు. జానకి, నువ్వు జానవే, ఆ మాయాగాడు నాకు బాగా డబ్బు ముట్ట చెబుతాడని నా భర్త జైలు నుంచి రాకముందే కొంపాగోడు ఏర్పరచుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నన్ను నాతో పాటు ఆ మాయాగాడిని పోలీసులకు పట్టించావు. నీ భర్త నా భర్తను జైలుకు పంపించాడు. నువ్వు నన్ను పోలీసుల చేతుల్లో ఇరికించాలని చూశావు, అందుచేత నిన్ను నేను వదిలిపెట్టను. నీ చావు నా చేతుల్లో ఉంది. నువ్వు నేను వేసే పథకాల్లో
చచ్చినట్టు చావాల్సిందే. ఇక నీవు తప్పించుకోలేవు. ఆగిపోయావే రాజీ, రా. చేపట్టుకి తీసుకెళ్ళడానికి నేనేం చిన్నపిల్లల కాటర్తయ్యాచేయాలి పట్టు. నువ్వు చిన్నపిల్లవి కాదు, హైబ్రిడ్ బుడంకాయవి. నాతో పాటు నువ్వు వచ్చేప్పుడు ఇంకెప్పుడు నీ చేయి పట్టుకోను, రా. ఐ లైక్ యు. కందిపప్పు 1/2 కిలో, అమూల్ టిన్, సోప్స్, న్యూస్ పేపర్, ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. ఎంత అయింది? 200. రాజీ, ఇంత దూరం నాతో వచ్చినందుకు నీకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకో. తీసుకో రాజీ. బిస్కెట్ సెట్టు, నాకు ఐస్ క్రీమ్ కావాలి. రాజీ, ఐస్ క్రీమ్ తినకూడదని అమ్మ చెప్పింది కదా, మర్చిపోయావా? జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. బిస్కెట్స్ తీసుకో. వద్దన్నాను కదా. మంచి పిల్లవని ముద్దు చేస్తే ఈ మొడితనం ఏమిటి? ఐస్ క్రీమ్ లేదు, ఐస్ ఫ్రూట్ లేదు, ఇంటికి వెళ్దాం పదా. ఐస్ క్రీమ్ కొనివ్వకపోతే ఇంటికి రాను, అమ్మవారి గుడికి వెళ్ళిపోతాను, అక్కడే ఉంటాను. నీకెందుకంత కోపం? ఈసారికి ఐస్ క్రీమ్ కొనిస్తాను, తర్వాత ఎప్పుడు అడగకూడదు. ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. అలాగే. చిన్న పాపను చూసారా? చూడలేదండి. ఏమండి, ఓ చిన్న పాపను ఏమైనా చూసారా? లేదమ్మా, చూడలేదమ్మా. ఏమండి, ఓ చిన్న పాప అక్కడ నుంచింది చూసారా? అయ్యో. ఏమండి, ఓ చిన్న పాపను చూసారా? చూడలేదమ్మా. ఏమండి, ఓ చిన్న పాప రోడ్డు మీద మీకు ఎక్కడైనా కనిపించిందా? ఎవరో ఒక మనిషి పాపను బలవంతంగా వెతుకెళ్ళటం చూశానమ్మా, మీ పాపే అనుకుంటా. ఇప్పుడేం చేయాలి? అన్నీ అడిగితే సమాధానం ఏమని చెప్పాలి? అత్తయ్య, రాజేశ్వరి స్నానానికి వేడినీళ్ళు రెడీ. చిట్టి వచ్చిందా? ఇంకా రాలేదమ్మా. నువ్వు రాజేశ్వరికి స్నానం చేయించు, నేను వంట పని చూస్తాను. రాజేశ్వరి కూడా చిట్టితో పాటు వెళ్ళింది అత్తయ్య, అయినా ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారులేండి.
ఎందుకలా కంగారుగా పరిగెత్తుకొస్తున్నా? రాజీ అది రాజీ రాజీ ఏంటి చిట్టి? రాజీకి ఏమైంది చెప్పు చిట్టి. రాజీకి ఏమైంది? రాజేశ్వరిని ఎవరు ఎత్తుకెళ్లారట వదిన? రాజేశ్వరిని వెంట తీసుకెళ్ళింది నువ్వేగా? ఎవరో ఎత్తుకెళ్లారట అంటావే, నువ్వు పక్కన లేవా? కిరాణా కొట్లో బిస్కెట్ కొనిస్తే వద్దని రాజీ ఐస్ క్రీం అడిగింది. నేను ఐస్ క్రీం తీసుకొచ్చేలోపు కొట్టు దగ్గర ఉన్న రాజేశ్వరిని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారట వదిన. ప్రత్యక్షంగా చూసిన మనిషి నాతో చెప్పాడు, ఏం చేయాలో తెలియక ఇంటికి పరిగెత్తుకొచ్చాను. నీ ఆఫీస్కి వెళ్ళిపోయాడా? జానకి అమ్మా, జానకి వదినా. వద్దంటున్నా, నా మాట వినకుండా రాజేశ్వరిని బయటకు తీసుకెళ్ళావు. ఎప్పుడు చూడు ఏం జరిగిందో. నా బిడ్డని ఎవరు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో, ఏం చేస్తారో? తప్పు నాదే వదిన, నన్ను క్షమించు. ఆఫీసు ఫోన్ చేసి మీ అన్నయ్యకి వెంటనే విషయం చెప్పమా. హలో కళ్యాణ్ హియర్. అన్నయ్య, నేను చిట్టిని. ఏం చిట్టి, ఎందుకు ఫోన్ చేసావు? రాజేశ్వరిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అన్నయ్య, నువ్వు అర్జెంటుగా బయలుదేరి రావాలి. ఏం చిట్టి, నువ్వరేది? రాజేశ్వరిని ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి? మీరేం కంగారు పడతారు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. అలాగే అన్నయ్య. మన రాజేశ్వరిని ఎవరు ఏం చేయలేరు వదిన, అన్నీ వస్తున్నాడు, నువ్వేం కంగారు పడద్దు. జానకి, జానకి ఊరుకోమ్మా. చిట్టి, పసిపిల్లని వెంట తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండద్దు. ఇప్పుడు ఎక్కడ వెతకాలి? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం కళ్యాణ్. రాజేశ్వరి ఎక్కడుందో పోలీసులే వెతికి తెలుసుకుంటారు, మనకు అప్పగిస్తారు. అత్తయ్య, పోలీసులు వెతికి రాజేశ్వరి ఎక్కడుందో కనుక్కొని మనకు అప్పగించేదాకా ఎదురు చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. ఏమండి, మనం వెళ్ళి వెతుకుదాం, పదండి. రాజేశ్వరి మనకు దొరికిన కోటిపల్లి రాజరాజేశ్వరి గుడి దగ్గరికి వెళదాం. ఆ తల్లి అనుగ్రహం రాజేశ్వరిని తన గుడి దగ్గరికే రప్పించిందేమో, వెళ్ళి చూద్దాం పదండి. నేను వెళ్ళి వెతుకుతాను జరికి, మీరందరూ ఇంట్లో ధైర్యంగా ఉండండి. లేదండి, నేను కూడా వస్తాను, పదండి. సరే రా. చిట్టి తల్లి, నిన్నెవరు తీసుకెళ్లారమ్మా? చిట్టితో బయటికి వెళ్ళొద్దంటే వెళతావు. నీకేమన్నా జరిగితే నేను తట్టుకోలేనమ్మా, ఇంకెప్పుడు నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఏమండి, మన రాజు వచ్చేసిందండి. రాజీ,
నన్ను ఓ బామ్మ తీసుకొచ్చింది. ఎవరా బామ్మ? అదిగో ఆవిడా.